రోడ్డు కిందకు ఉన్న ఇంటిని హైడ్రాలిక్ జాకీ పెట్టి లేపాలని ప్లాన్ చేశారు. రోడ్డు కిందకు ఉన్న ఇంటిని హైడ్రాలిక్ జాకీ పెట్టి లేపాలని ప్లాన్ వేశాడు ఇంటి యజమాని. అది బెడ్సి కొట్టి భవనం అదుపు తప్పి పక్క బిల్డింగ్ పైకి వరిగింది. పక్క భవన యజమాని జీహెచ్ఎంసీ అధికారులను ఫిర్యాదు చేయడంతో డిఆర్ఎఫ్ టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని శ్రీనివాస నగర్ లో నాగేశ్వర రావు అనే వ్యక్తి 2001లో ఇంటిని నిర్మించాడు. తర్వాత రోడ్డు వేయడంతో G+2 భవనం రోడ్డు కంటే కిందకైంది. అయితే హైడ్రాలిక్ మెషిన్ పెట్టి బిల్డింగ్ ను పైకి లేపాలని ప్లాన్ వేశాడు. ఓ ఇంజనీర్ సహాయంతో హైడ్రాలిక్ మెషిన్ తెప్పించి ఇంటిని పైకి లేపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భవనం 10 ఇంచుల వరకు జరిగి పక్క భవనం పైకి వరిగింది. దీంతో ఇంట్లో ఉన్న వారు పరుగులు పెట్టారు. పక్క భవనం యజమాని వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పాట్ కు చేరుకున్న అధికారులు బిల్డింగ్ పరిస్థితిని పరిశీలించారు. 2001లో నిర్మించినట్టు భవన యజమాని చెబుతున్న 1990లోనే నిర్మించారని స్థానికులు అంటున్నారు. పాత భవనం సరైన కండిషన్ లో లేనందున భవనాన్ని కూల్చడమే మంచిదని నిర్ణయించారు జీహెచ్ఎంసీ అధికారులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు స్పాట్ లో. కిరణ్, ఈ రోడ్డు కిందకున్న ఇంటిని హైడ్రాలిక్ జాకీతో లేపాలని ప్లాన్ చేస్తే అది పక్కన ఇంటి మీదకు వరిగినట్టు తెలుస్తోంది. సో అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కొంతమంది పరుగులు తీసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. రఫీ, హైడ్రాలిక్ జాక్ ద్వారా బిల్డింగ్ ని పైకి లేపుదామని ప్లాన్ వేశారు, కానీ ఆ ప్లాన్ కాస్త బెడ్సి కొట్టిందని చెప్పాలి. ఇక ఆ బిల్డింగ్ కాస్త కూడా కుడివైపు ఉన్న మరొక బిల్డింగ్ వైపు ఒరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇందులో ఉన్న భవనంలో ఎవరైతే రెంటర్స్ రెంట్కున్నారో వారందరూ కూడా భయంతో పరుగులు తీసిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికి మనము జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇదే భవనానికి సంబంధించి కూడా హైడ్రాలిక్ జాకీల ద్వారా భవనం ఎత్తు పైకి లేపుదామని కాంట్రాక్టర్ తో పాటుగా ఇటు ఇంటి యజమాని కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు, కానీ ఆ ప్లాన్ కాస్త విఫలమైందని చెప్పాలి. సరిగ్గా నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జాకీల సహాయం ద్వారా బిల్డింగ్ మనం చూస్తున్నాం, ఇది 2 అంతస్తుల భవనం. కింద ఇటీవలే ఈ రోడ్ అంతా కూడా ఇటీవలే సిమెంట్ రోడ్ వేశారు. సిమెంట్ రోడ్ వేయడం వల్ల భవనం అంతా కూడా క్రిందికి అయిపోయిందని చెప్పి నిర్ణయించుకున్న ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతను భవనాన్ని ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చారు జాకీల సహాయం ద్వారా. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నాం రఫీ. పిల్లర్ కి సంబంధించి కూడా హైడ్రాలిక్ సంబంధించిన జాకీలు నలువైపులా 4 అమర్చారు, కానీ దీనికి సెట్ బ్యాక్ సంబంధించి సరైన స్థలం లేకపోవడం, అంటే జాగా లేకపోవడం వల్ల టిల్ రైట్ అంటే రైట్ వైపు ఆ బిల్డింగ్ భవనం అంతా కూడా ఒకసారిగా ఒరిగిపోయింది. ఒరిగిపోయిన నేపథ్యంలో ఈ స్టేర్ కేస్ సంబంధించిన బిల్డింగ్ స్టేర్ కేస్ కావచ్చు, అలాగే బిల్డింగ్ సంబంధించి కూడా కొద్ది భాగం అంతా కూడా కొలాప్స్ అయిన సిచ్యువేషన్ ఉంది. ఎన్టీ యజమాని నాగేశ్వరరావు ప్రస్తుతం అయితే అతను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను హైదరాబాద్ కూడా తిరుగు ప్రయాణమయ్యారు. ఇక ఇక్కడ ప్రస్తుతం అయితే పోలీసులతో పాటుగా డిఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే మనతో పాటు మాట్లాడేందుకు ఎస్ఎఫ్ఓ గారు ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ నిన్న ఈవినింగ్ 4:30 ఆ ప్రాంతంలో మన ఈ బిల్డింగ్ లిఫ్ట్ చేసే క్రమంలో బిల్డింగ్ కొద్దిగా టిల్ట్ కావడం వలన వెనక బిల్డింగ్ పైన వాలిపోవడం జరిగినది. వాలడం వల్ల ఏమైందంటే దీని ఎడ్జెస్ అనేది క్రాక్ రావడం జరిగినది. అట్లనే ఏవైతే స్టేర్ కేస్ ఉన్నాయో స్టేర్ కేస్ అన్ని కుంగిపోవడం వలన ఒకదానిపైన ఒకటి పడిపోయి బిల్డింగ్ పడిపోతుందేమో అనే రకంగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం జరిగినది. మాకు 4:40 ఆ ప్రాంతంలో బిల్డింగ్ వెనక సైడ్ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విడియం తరఫున మా డిఆర్ఐ బృందాన్ని నిన్న ఇమీడియట్లీ టర్న్అవుట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ప్రజలను వాళ్ళందరినీ ఎట్లా అంటే మన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ అక్కడ నుంచి ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ వచ్చేసి ఎట్లా అంటే ఇది మన జేఎన్టీయూ వాళ్ళు ఉండు మన ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు దీన్ని ప్రజెంట్ టెస్ట్ చేసి దీని స్ట్రక్చరల్ ఎలా ఉంది దీన్ని అంటే ఫర్దర్ ఏం చేయాలనేది డిసిషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నాము. మా డిఆర్ఎఫ్ బృందం తరఫున మేము ఎట్లా అంటే ఈ ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. మీరు కొంతకాలంగా భవనంలో రెంట్కుంటున్నారు కదా, అసలు ఎట్లా జరిగిందంటారు, శబ్దమే వచ్చింది?
మేము గత 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ అయితే ఓనర్ గారు బిల్డింగ్ వాటర్ వస్తనే కొద్దిగా పైకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కొద్దిగా మీరు 1st తారీఖు కల్లా జూన్ 1st కల్లా జూలై 1st కల్లా ఖాళీ చేయాల్సి వస్తుంది అన్నారు